आंध्र प्रदेश पोलीशिंग व्यवस्थ मीद मच्छलु मरकलु वस्तुन्नाई इदेमी कोत्त कादु आंध्र प्रदेश नायकुलु स्वारी चेयडं खाकी मीद खद्दरु स्वारी चेयडं ओत्तिडिकि गुरि चेयडं इदेमी कोत्त कादु 2014 నుంచి 19 మధ్యలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అదే జరిగింది. సిఐలకు కానీ ఎస్ఐలకు కానీ పోస్టింగులు కావాలంటే ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది, వాళ్ళు సిఫార్సు చేస్తే పోస్టింగులు వచ్చేవి. ఈవెన్ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు మించి సిఫార్సులతో పోస్టింగులు వస్తున్నాయి. సో అక్కడే ఎప్పుడైతే ఒక ఎమ్మెల్యే లేదా ఒక ప్రజాప్రతినిధి అధికార పార్టీ ప్రజాప్రతినిధి సిఫార్సులతో పోలీసులు పోస్టింగులు జరుగుతున్నాయో అక్కడే పోలీసింగ్ గాడి తప్పినట్టు. సో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అదే జరిగింది, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకాస్త పెచ్చుమీరింది, ఇంకాస్త పెరిగింది. అలాగే సిఐడి విషయానికి వస్తే, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే, సిఐడి అంటే సినిమాల్లో ఒక బ్రాండ్. సిఐడి ఇన్స్పెక్టర్ అన్న, సిఐడి ఎస్పీ అన్న, సిఐడి పోలీసులు అన్న, అంతెందుకు మా టీవీలో సిఐడి అనే ఇన్వెస్టిగేషన్ సీరియల్స్ వస్తాయి. అందులో కూడా ఒక సీరియస్ కేసు, ఒక పెద్ద మర్డర్ కేసుని, ఒక పెద్ద నేరాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు. అంత ప్రెస్టీజియస్, అంత లెవెల్లో ఉండేది సిఐడి అంటే. కానీ మన రాష్ట్రంలో సిఐడి గత కొన్ని సంవత్సరాలుగా చిన్న చిన్న కేసులు, సోషల్ మీడియా కేసులు, చాలా చిన్న వాట్సాప్ ఫార్వర్డ్ కేసులను సిఐడి డీల్ చేయాల్సి వస్తుంది. ఇది సిఐడి కూడా ఒక రకంగా కొంచెం ఇబ్బందికర అంశమే. సిఐడి అనే బ్రాండ్, ఆ పేరు వింటేనే గూజ్ బంప్స్లో ఉండాలి. అమ్మో మా ఊరు సిఐడి వాళ్ళు వచ్చారంట, అమ్మో ఎంత పెద్ద నేరం జరిగిపోయిందో అనేటట్టు ఒకప్పుడు అనుకునేవాళ్ళు. ఇప్పుడు మా ఊరు సిఐడి వాళ్ళు వచ్చారంట, ఏముందలే ఏదో వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డ్ చేసి ఉంటారు, వాడిని పట్టుకెళ్ళడానికి వచ్చారు అంటారు. దా అంటే స్థాయి దిగజారిపోతుంది, విలువ తగ్గిపోతుంది. ఎప్పుడైనా సరే వజ్రం కానీ బంగారం కానీ అవన్నీ దూరంగా ఉన్నంత వరకే వాటి విలువ, దగ్గరకు వచ్చిన తర్వాత 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు, 2 నెలలు ఒంటి మీద ఉన్న తర్వాత వాటి విలువ కనిపించదన్నమాట. దూరపు కుండలు నునుపు అంటారు కదా. సో సిఐడి కూడా ఒక స్థాయి, ఒక లెవెల్ మెయింటైన్ చేయడం మర్చిపోయి చిన్న చిన్న కేసులు, సోషల్ మీడియా కేసులు వాటి మీదే పడుతుందన్నమాట. అయితే ఆంధ్రప్రదేశ్ సిఐడి దారి తప్పడం ఇప్పుడే కాదు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నెల్లూరులో కొన్ని క్రికెట్ బెట్టింగ్ విషయంలో చేసిన కొన్ని కామెంట్స్ విషయంలో వైసీపీ వాళ్ళని మొత్తం మీద గత టీడీపీ ప్రభుత్వం ఉన్న 5 ఏళ్లలో ఇటువంటి కేసుల కోసం సిఐడిని వాడింది ఒక 4-5 కేసులు మాత్రమే ఉంటాయి, మ్యాక్సిమం ఒక 4-5, పోనీ ఒక 10 ఉంటాయి. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న కేసుల్ని సిఐడిని వాడడం 100లో ఉన్నాయి. సో నిజానికి ఇదే సిఐడి మంచి మంచి పెద్ద పెద్ద క్రైమ్స్ ఇన్వెస్టిగేట్ చేసి జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకుంది, జాతీయ స్థాయిలో స్కాచ్ అవార్డులు వచ్చాయి, పెద్ద పెద్ద అవార్డులు వచ్చాయి. ఈవెన్ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 2019-2020 సంవత్సరానికి గాను, 2020-2021కి గాను స్కోచ్ అవార్డులు, జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయి కొన్ని కేసులను బాగా ఇన్వెస్టిగేట్ చేశారని. ఇదే సిఐడి కొన్ని కేసులను బాగా ఇన్వెస్టిగేట్ చేశారని పేరు తెచ్చుకుంటే, కొన్ని కేసుల్లో అనవసరంగా తలదూర్చారు, కొన్ని కేసుల్లో అనవసరంగా మరీ దిగజారారు అనే అపవాదు కూడా మూటగట్టుకుంటుందన్నమాట. సో ఇప్పుడు అంకబాబు గారి కేసు గురించే చెప్పుకోవాలంటే, జర్నలిస్ట్ అంకబాబు గారు దాదాపుగా 1983 అనుకుంటా 80s నుంచే ఆయన జర్నలిజంలో ఉన్నారు, 45 ఇయర్స్ అబోవ్. 1986 నుంచి 1990 వరకు ఆయన ఒంగోలు, ప్రకాశం జిల్లా ఒంగోలులో బ్యూరో ఇన్ఛార్జి, ఈనాడు బ్యూరో ఇన్ఛార్జి, స్టాఫ్ రిపోర్టర్గా పనిచేశారు. ఆ తర్వాత కంచరల రామయ్య గారు వచ్చారు, ఆ తర్వాత భాను గారు, ఆ తర్వాత రకరకాల పేర్లు మారాయి. నేను అదే స్థానంలోకి 2016 నుంచి 2020 మధ్యలోకి నేను వచ్చాను. అంటే ఆయన 1986 నుంచి 90 వరకు ఉంటే నేను 2016 నుంచి 2020 వరకు అదే స్థానంలో ఒంగోలులో ఉన్నామన్నమాట. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అంత సీనియర్ జర్నలిస్ట్ ఆయన అంకబాబు గారు. ఆయన 73 ఏళ్ల వయసు. సో తనకు సోషల్ మీడియాలో ఒక మెసేజ్ వచ్చింది, అది తప్పు అనిపించింది, అందులోకి పత్రికల్లో వార్తలు వచ్చాయి కాబట్టి దాన్ని ఫార్వర్డ్ చేశారు వేరే వాళ్ళకి. అలా ఫార్వర్డ్ చేయడం ఆయన తప్పు. సో వెంటనే సిఐడి పట్టుకుంది. సో సిఐడి పట్టుకొని అతన్ని విచారించారు, ఎక్కడి నుంచి వచ్చింది మెసేజ్ ఏంటని అడిగారు, ఓవరాల్గా అతన్ని అరెస్ట్ చేశారు. ఇదంతా జరిగింది. ఇప్పుడు కోర్టు కూడా సీరియస్ అయింది, సిఐడి ఇన్స్పెక్టర్ నోటీసులు ఇచ్చింది, షోకాజ్ నోటీసులు ఇచ్చింది, సమాధానం చెప్పమని చెప్పింది, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇష్యూస్ జరుగుతున్నాయి. సో ఇక్కడ మనం మాట్లాడేసింది, ఆ సీనియర్ జర్నలిస్ట్ని ఎందుకు అరెస్ట్ చేశారంటే సిఐడి మీద కొన్ని ఒత్తిళ్లు ఉండొచ్చు, కొన్ని ఒత్తిళ్లు ఉన్నాయి కాబట్టే, ఎవరినో ఒకరిని పట్టుకోవాలి కాబట్టే, దీనిలో చూపించాలి కాబట్టే, ఇదిగో మేము ఈ కేసును సీరియస్ తీసుకున్నాం, ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసాం, ఈ కేసులో వీళ్ళు ఉన్నారు అని చూపించాలి కాబట్టి సిఐడి వాళ్ళు పట్టుకున్నారు. ఒత్తిళ్ళు అలా పనిచేసాయి. సో పోలీసుల మీద ఒత్తిళ్ళు పెడితే దుష్పరిణామాలు
ఇటువంటి కేసులు ఎక్కువ వస్తున్నాయి. ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా వదిలేస్తే పోలీస్ శాఖని పోలీసుల్ని బ్రహ్మాండంగా పనిచేస్తారు. నాకు తెలిసి దేశంలోనే మంచి మేధోశక్తి ఉన్న పోలీసింగ్ మన రాష్ట్రంలోనే ఉంది. దేశం మొత్తం మీద మేధోశక్తి అద్భుతంగా ఉన్న పోలీసింగ్ మన రాష్ట్రంలోనే ఉంది. అయితే ఇదే రాష్ట్రంలో ఈ నాయకుల కారణంగా కొన్ని అంతర్గత వ్యవహారాల కారణంగా పోలీసు వ్యవస్థ మీదకెక్కి స్వారీ చేస్తున్న కారణంగా పోలీసింగ్ గాడి తప్పుతున్న పరిస్థితి కూడా ఎక్కువగా ఉందన్నమాట. సో ఇది అంత మంచిది కాదు. మేబీ త్వరలోనే, ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి, పోలీసులు కూడా ఇలా ఎంతకాలం ఒక పార్టీకి అనుకూలంగా ఉండలేరు, పార్షియల్గా ఇంపార్షియల్గా ఉండాల్సి వస్తుంది. మేబీ ఒక 6 నెలల్లో, ఒక 4-5 నెలల్లోనూ పోలీసులు తీరు కూడా మారే అవకాశం ఉంది. అదే ఆశిద్దాం. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చినా సరే పోలీసులు న్యూట్రల్గా స్వేచ్ఛగా స్వతంత్రంగా వ్యవహరిస్తారని ఆశిద్దాం. అదే సమాజానికి మంచిది, పోలీస్ డిపార్ట్మెంట్కి మంచిది, అందరికీ మంచిది. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్, ఒంగోలు, బెంగళూరు. అడ్మిషన్స్ ఓపెన్. సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143668688.